దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ తిరువూరు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. దాదాపుగా 986,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత నేరుగా బటన్ నొక్కి 891,180 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా 700 కోట్ల రూపాయలు దాదాపుగా ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేసే మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఈ తిరువూరు నుంచి జరుగుతా ఉంది. ఈ రోజు ఇక్కడ మనం చేస్తా ఉన్న ఈ విద్యా దీవెన అనే కార్యక్రమం గురించి 4 మాటలు చెప్తాను. ఈ కార్యక్రమం వల్ల ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లో నుంచి మంచి కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ఈరోజు నేను గట్టిగా నమ్మే అంశం, మన పిల్లలకు మనం ఏదైనా ఇస్తా ఉన్నాము అని అంటే, ఒక ఆస్తి ఏదైనా చెరగకుండా ఇస్తా ఉన్నాము అని అంటే అది చదువే అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నా. అజ్ఞానాన్ని చీకటితోనూ, విజ్ఞానాన్ని వెలుగుతోనూ ఎప్పుడూ పోలిస్తూ ఉంటాం. అలాంటి చీకటి నుంచి వెలుగులేకి ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలి అనంటే అది సాధ్యమయ్యేది ఒక్క చదువుతోనే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. మనిషి తలరాతను కానీ, ఓ కుటుంబం తలరాతను కానీ, కులాలు వెనకబడిన కులాల తలరాతలు కానీ, దేశాల తలరాతలనైనా కూడా మార్చగలిగిన శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నా. ఈరోజు 17 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నేటి తరం మరో 80 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితాలు సాఫీగా జరగాలి అనంటే, మెరుగైన జీతాలతో, మెరుగైన ఆదాయాలతో వాళ్ళ బ్రతుకులు సాగాలి అనంటే, వాళ్ళ జీవన ప్రమాణాన్ని, వాళ్ళ జీవన ప్రయాణాన్ని రెండింటినీ కూడా నిర్దేశించేది ఒక్క చదువే అని సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. కాబట్టి మన రాష్ట్రంలో ఈరోజు ఎల్కేజీ లేదా PP1 దగ్గర నుంచి చదువులు ప్రారంభిస్తా ఉన్న బిడ్డ దగ్గర నుంచి ఖచ్చితంగా అక్కడ మొదలైన ఆ బిడ్డ జీవితం, ఆ బిడ్డ ఎదిగి ఒక మంచి డాక్టర్ కావాలని, ఒక మంచి ఇంజనీర్ కావాలని, లేదా మన కళ్ళ ఎదుటనే మన కలెక్టర్ గారు ఉన్నారు ఢిల్లీ